మంచు ఫ్యామిలీ అంటే నెటిజన్స్ అలర్ట్ గా ఉంటారు ట్రోలర్స్ మిమర్స్ మంచు ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అయితే వాళ్ళకి పెద్దగా పని లేకుండానే మంచు విష్ణు ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటాడు తన మేనరిజన్స్ కామెంట్స్ తో నెట్ ఇంట్లో ట్రోల్ అవుతూనే ఉంటాడు ఇక ఈ మధ్యన శృంగారతార సన్నీ లియోన్ తో కలిసి మంచు విష్ణు చేసిన రచ్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఈ వీడియోలో చూసిన నెటిజన్స్ ఓ రేంజ్ లో మంచు విష్ణును ట్రోల్ చేశారు అయినా మంచు విష్ణు మాత్రం తగ్గేదే అంటూ పోస్ట్ చేస్తూనే ఉన్నారు ఇక తాజాగా ఆయన మరో వీడియో ప్రస్తుతం నటింట్లో నానా హంగామా చేస్తుంది దీంతో ట్రోలర్స్ మీ మర్స్ తమ పోస్ట్ లకు మళ్లీ పని చెప్తున్నారు మంచు విష్ణు నటిస్తున్న సినిమా గాలి నాగేశ్వరరావు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది కానీ నాగేశ్వరరావు చిత్రంలో విష్ణు సరసన శృంగారతార సన్నీ లియోన్ హార్ట్ బ్యూటీ పాయల్ రాజ్పూత్ నటిస్తున్నారు అది అలా ఉంటే మోసం చేసినందుకు సన్నీ లియోన్ చేతిలో చావు దెబ్బలు తిన్నారు విష్ణు దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో మొదటిగా మంచు విష్ణు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన ఆ పక్కన ఉన్న పాయల్ రాజ్ పూత్ దగ్గరకు వెళ్తారు ఆ సమయంలో మంచు విష్ణుని మీ ఫేవరెట్ ఎవరు అని ఓ కనపడిన వ్యక్తి అడుగుతారు దీనికి మంచు విష్ణు ఇంకెవరు పాయల్ పాయల్ అని నా ఫేవరెట్ అని చెప్తాడు ఇక కాసేపటికి ఇదే సీన్ రిపీట్ అవుతుంది సన్నీ లియోన్ ఓ చోట కూర్చొని ఉంటుంది ఆమె పక్కన కూర్చొని ఉన్న విష్ణు సేమ్ క్వశ్చన్ ని అడగ ఇంకెవరు సన్నీనే అంటూ సమాధానం ఇస్తాడు విష్ణు ఇక చివరిగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయగా కాసేపు ఆలోచించిన మంచు విష్ణు హిందీ నటి ఆలియా భట్ అని చెప్తారు దీంతో పక్కనే ఉన్న సన్నీ లియోన్ పాయల్ రాజ్పుత్ లు ఇద్దరు మంచు విష్ణుని పిల్లోస్ తో బాధిస్తారు అలా తమను మోసం చేసిన విష్ణుకు గుణపాఠం చెప్తారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక గాలి నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లేను కోనా వెంకట అందిస్తున్నారు సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నాడు మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచి విష్ణు దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు ఒప్పుకోవడం లేదు ముఖ్యంగా వరుస ఫ్లాప్లు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు ఇక విష్ణు కెరియర్ విషయానికి వస్తే అయితే ఒకటి రెండు మంచి విషయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు ది దేనికైనా రెడీ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత కూడా కెరియర్ ను అనుకున్న దానిలో సెట్ చేసుకోలేకపోయాడు వరుస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు ఆ మధ్య యాభై కోట్లతో నిర్మించిన మోసగాళ్ళు కూడా పెద్దగా ఉపయోగపడడం లేదు భారీ కాస్టింగ్ తో వచ్చిన మోసగాళ్లు ఏ మాత్రం అలరించలేకపోయింది అయితే తన కెరియర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి ఇప్పటి వరకు స్టార్ గా గుర్తింపు సంపాదించకపోవడానికి ఆత్మవిశ్లేషణ చేసుకున్నారు విష్ణు దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు కొందరు దర్శకులు కారణంగానే తన కెరియర్ ఇలా అయిపోయిందని తాను చేసిన కొన్ని తప్పులు దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు విష్ణు సో విష్ణు పరిస్థితికి దర్శకులే కారణం అంటారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలపండి